లేకున్నా కానీ అనుకున్నంతగా ఏం లేదు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చే బెనిఫిషియరీస్ ఏదైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వీళ్ళకి తెచ్చేది కూడా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వచ్చే ఆదాయం కాదు, అప్పులు చేసే చేస్తున్నారు. ఇవి ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి ప్రజలకి లబ్ధి చేకూరిన టోటల్గా స్టేట్ వైడ్ వచ్చే ఆర్థిక వ్యవస్థ వచ్చి ముందు ముందు రాబోయే రోజుల్లో కుప్పకూలే పరిస్థితులు వస్తాయి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక నిరుద్యోగ శాతం బాగా పెరిగింది. ఇప్పుడు రాజధానిలో 3 క్యాపిటల్స్ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతున్నాయి అన్నారో ఇక్కడ టోటల్గా అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ పరిధిలో ఉన్న ఏరియా మొత్తం కూడా రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ రంగాలు కానీ ఆల్రెడీ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు కానీ ఇవన్నీ కూడా బాగా దెబ్బతిని ఉన్నారు. ఇది పాసిబిలిటీ ఉందా లేదా అనే ప్రకారం చూసుకుంటే అది కోర్టులో ఉంది కాబట్టి డెసిషన్ వచ్చినాక కొంతకాలం టైం పడుతుంది. అలాగే సామాన్య ప్రజలకు దినసరి కూలీ చేసుకునే వాళ్ళకి ఇసుక ప్రాబ్లం వల్ల అసలు పనులు లేకుండా పోయినాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఏదో ఫస్ట్ ఒక 2 ఇయర్స్ ఏదో పర్వాలేదు అనిపించినా టైం ఇచ్చి చూద్దామని ప్రజలు అనుకున్నారు. అయితే ఇన్కమ్ గ్రోత్ లేదు, ప్రభుత్వానికి ఆదాయ వనరులు లేవు, అలాగే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది. దాన్ని బట్టి బేరీ చేసుకుంటే మెడల్లో మార్పు రావాలి. నా తరఫున అయితే నాట్ గుడ్ 50%, అంతకు మించి అయితే పరిపాలన అంత అనుకున్న స్థాయిలో లేదు. అయితే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి? అసలు అభివృద్ధి అనేది ఎక్కడుంది చెప్పండి? పోలవరం ఏది 70% గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే కట్టారు, 2.5% ఏమో ఇప్పుడు జరుగుతుంది. అలాగే విశాఖపట్నానికి జోన్ ఇస్తూ ఉన్నారు, విశాఖ జోన్ సపరేట్ జోన్, ఆ ఊసే లేదు. అదేంటంటే ఇప్పుడు రాయగడ జోన్ ఇస్తూ ఉన్నారు, విశాఖపట్నం జోన్ లేదంటున్నారు. అది కోల్పోయాం. అమరావతి గాల్లో ఉంది, పోలవరం ఎప్పుడు కావద్దో తెలియదు. పోలవరానికి 2013-14లో ఉన్న కాస్ట్ మేకింగ్ కాస్ట్ ఏదైతే ఉందో అంతవరకే నేను గవర్నమెంట్ ఇస్తా ఉంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్. హైలీ ఇంపాసిబుల్ థింగ్, అదే కనుక అదే ఫండింగ్ కనుక ఇస్తే హైలీ ఇంపాసిబుల్. 55,000 నుంచి 60,000 కోట్లు అవుతాయి అని చెప్పి మా స్టేట్ గవర్నమెంట్ అంటుంది. ఏది రివైజ్డ్ కాస్ట్? అది గత చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్న కాస్టే 55,000 నుంచి 60,000 కోట్లు. అయితే 2013-14లో ఉన్న ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉందో అది ఇస్తా ఉంటున్నారు. అలాగైతే ప్రభుత్వం ఇంకొంచెం అప్పుల్లో సొంతగా దాన్ని కన్స్ట్రక్ట్ చేసినప్పటికి కూడా అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అంటే 2022లోపు పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు అలాగే చెప్తానే ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ చేసినా కానీ గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు, సొంత నిధులతో చేయాల్సిన నెసిటీ గవర్నమెంట్కి లేదని సీఎం గారు స్వయాన సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పారు. పోలవరం నిర్మించాల్సిన బాధ్యత మనది కాదు, కేంద్ర అనేది అది వాళ్ళు చేస్తారు. కానీ మన గవర్నమెంటే ట్యాకప్ చేసింది గతంలో ఉన్నప్పుడు. దాని ప్రాతిపదికన వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు సొంత నిధులతో కట్టాలి, ఎందుకంటే రీఎంబర్స్మెంట్ కదా. దశలవారి పనులు ఎంతవరకు అయినాయో, పీపీఏ ఉంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరిగిందో దాని వాల్యుయేషన్ బట్టే అమౌంట్ ఫండింగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఆ 22 రీహాబిలిటేషన్ పరిస్థితి ఏంటి? అక్కడ పొలాలు స్థలాలు పోయిన వాళ్ళు, ఏరియాలో నష్టపోయిన వాళ్ళు, రీహాబిలిటేషన్ ఉంది, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు వికెట్ చేయించడానికి కుదరదు. అలాగే డ్యామ్ ఇంకా చాలా ఉంది, కాపర్ డ్యామ్ కట్టాల్సింది ఉంది. చూసుకుంటే చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నింటిలోనూ వైఎస్ఆర్సీకి ప్రపంచం కనిపి జనరల్గా మీరు ఎప్పుడైనా చూడండి, ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 60-70% దానికే వస్తాయి. అది జెన్యున్ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే గవర్నమెంట్ వస్తుంది అని అంటున్నారు. కానీ తెలంగాణలో చూసుకున్నట్లయితే దుబ్బాక బై ఎలక్షన్ అవ్వని, జీహెచ్ఎంసీలో అవ్వని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టి దెబ్బ తగిలింది. అలా చూసుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు జగన్కే వస్తున్నాయి. ఆ రిఫరెండం తీసుకుంటే జనం జగన్ వైపే ఉన్నట్టుగా అనుకోవచ్చు. అంటే మీరు చెప్తున్న దీని ప్రకారం చూసుకుంటే దుబ్బాక అవి చూస్తే వాళ్ళ మా కేసీఆర్ పరిపాలనకు వచ్చి అది చంపెట్టుగానే భావించాలి. అది మరి అది లోకల్ బాడీ ఎలక్షన్ కాదు కదా, అవి బై ఎలక్షన్, అయ్యే అసెంబ్లీ ఎలక్షన్లో బై ఎలక్షన్లో. సో దర్ఫర్ దాని కేటగిరైజేషన్ వేరే ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్ ఉదాహరణ మీరే ఉన్నారు, ఓ సమ్ ఎక్స్ ఒక పేటలో ఉన్నారా, పర్లేదు మనోడైతే బాగా పనిచేస్తాడని కొంచెం ఫేస్ ఐడెంటిఫికేషను, అలాగే పార్టీ విషయం తీసేస్తే ఏముంది, ప్రజలు ఆలోచిస్తారు, పిచ్చోళ్ళు కాదు. రూపాయి పాపాయి గవర్నమెంట్ తరపు నుండి వస్తున్నాయి, ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది,
మనం ఇప్పుడే కనుక పోగొట్టుకుంటే తర్వాత ఏమన్నా పెన్షన్లు తీసేస్తారో రేషన్ కార్డులు కట్ చేస్తారో భయం ఉంటుంది. కానీ ఓవరాల్గా జనరల్ ఎలక్షన్కి వచ్చే ఈక్వేషన్స్ వేరు, లోకల్ బాడీ ఈక్వేషన్స్ వేరు. దాన్ని దీన్ని మనం బేరీ చేసుకునే అవసరం లేదు. పైగా ఇంకో విషయం ఏంటంటే, జనరల్గా ఏ గవర్నమెంట్ అయితే రూలింగ్లో ఉంటుందో వాళ్ళకి ఫేవర్గానే ఎక్కడైనా చూడండి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. ఇంకా 3 ఇయర్స్ ఉంది కదా, అప్పటికేమన్నా చేంజ్ రావచ్చు మేబీ. సరే, అయితే తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్ ఉంది. ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అంటే వైసీపీ గెలుస్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. అంటే అంత పకడ్బందీగా ఎలా చెప్తున్నారు అంటే టీడీపీకి మంచి క్యాడర్ ఈక్వేషన్స్ చూడండి. టీడీపీ క్యాడర్ ఉంది, ఓకే, అదే క్యాడర్ మరి మన మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఉందిగా. అయితే ఇవి ఓవరాల్గా ఎలక్షన్ వైడ్ చూసుకుంటే ఎంపీ కాన్స్టిట్యున్సీకి వచ్చి 6 to 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఇప్పుడు జగన్ గారికి ఇప్పుడు మన బీజేపీ అలయన్స్ ఉంది, జనసేన, అవి కొన్ని ఓట్లు చీలుస్తాయి. సాలిడ్ ఓటింగు ఎస్సీ కమ్యూనిటీకే కానీ, అట్లాగే ఇప్పుడు బీసీల్లో కానీ ఇప్పుడు లబ్ధి పొందుతున్న ఎవరైతే ఉన్నారో, మా బెనిఫిషియర్స్ ఉన్నారో ప్రజల్లో, వాళ్ళు కానీ సాలిడ్ ఓటింగు వైసీపీకి వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ జనసేన రెండు పొత్తులో ఉన్నాయి, కానీ బీజేపీ క్యాండిడేట్ని ఫైనలైజ్ చేశారు. అవును, కానీ బీజేపీ ఏమంటుందంటే కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న టీడీపీ రెండు కలిపి ఉన్నాయి, కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు తిరుపతిలో. అప్పుడు మేమే సీటు కైవసం చేసుకుంటాం, ఎందుకంటే రూలింగ్లో ఉంది మా పార్టీనే, అంటే సెంట్రల్లో రూలింగ్లో ఉంది మా పార్టీనే కాబట్టి ఈసారి మేమే గెలుస్తామని బీజేపీ అంది. మీకు తిరుపతి ఎంపీ కాన్స్టిట్యున్సీకి వచ్చి టోటల్గా వచ్చి ఒక 25 to 30,000 మాత్రమే కాపులు ఉన్నారు ఓటర్స్, వాళ్ళు ఒక్కళ్ళు ఇస్తే సరిపోతుందా? హైలీ ఇంపాసిబుల్. మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. ఏదో ఒక కమ్యూనల్గా, ఒక కమ్యూనల్ వైడ్గా ఓటింగ్ బేరీజ్ వేసుకొని గెలుస్తాం అనుకుంటే అది పొరపాటు. అది ఒక మేజర్ ఓటింగ్ చెందిన ఒక కమ్యూనిటీ వేసినంత మాత్రాన టోటల్గా గట్టిన అవుతాం అనేది, అది జరిగేది ఎక్కడ కూడా చరిత్రలో లేదు. మిగతా బీసీలు ఎస్సీలు ఇతర అనగారిన వర్గాలు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి యొక్క ఆమోదం కోరుకొనగలిగితేనే అభ్యర్థి ఏ పార్టీ అయినా విజయం సాధించగలుగుతారు. పైగా బీజేపీ ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ వల్ల జనసేన కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకనంటే ఈక్వేషన్ నేను చెప్తా, బీజేపీ యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్స్ అన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది యాక్చువల్గా నేను పుట్టుండకపోవచ్చు, శాఖ ఉక్కు అందల హక్కు అనేది 32 మంది చనిపోతే బలిదానాల వల్ల ఆ ఫ్యాక్టరీ వచ్చింది, అది దానివల్ల నష్టాలు వస్తున్నాయి, ఇది నేషనల్ పాలసీలో భాగం అని చెప్పి ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతే సెక్టార్స్ అన్ని ప్రైవేట్ పరమైతే అందులో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ల్యాండ్ అక్విజిషన్ చేశారు, ల్యాండ్ పూలింగ్ చేశారు, అప్పట్లో అంతమంది భూములు ఇచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఓవరాల్గా చూసుకుంటే బ్యాంక్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ కూడా ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు, వాళ్ళు చేశారు, మొన్న ధర్నా చేశారు. అట్లాగే ఇంకా వాళ్ళ లిస్టులో ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు ఇంకా చాలా ప్రైవేటైజేషన్ సెక్టర్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, అదొక నెగిటివ్ ఉంది. సరే, అయితే మొత్తానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ జగన్ పరిపాలన ఎలా మార్చుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఏం కరెక్షన్ యాక్చువల్గా ఏంటంటే టార్గెట్ ఓరియంటెడ్, కక్షపూరితమైన రాజకీయాలు కానీ ఇవి కొన్ని కొంచెం ఆ సింప్టమ్స్ కనపడతా ఉన్నాయి. దాని మీద కంటే ప్రజలు పరిపాలన మీద దృష్టి పెడితే ఎక్కువగా డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, ప్రజల మనసులు కూడా మనం గెలుచుకోవడానికి అవకాశం. పోతే ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే ఇసుకని ప్రజలకి బాగా అందుబాటులోకి వచ్చేటట్టు చూడాలి. ఇదేది ఇసుకని ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ ఎన్ఎండిసి ఉంది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వాళ్ళ మీ అండర్లోనే ఉంచుకుంటే అది బాగుంటుంది. ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చి వాళ్ళు 1,000 రూపాయలు వచ్చింది, వాడు లాభం లేకుండా చేయడు, 2,000 అవుతుంది, 2,000, 3,000, 4,000, 6,000, 10,000 వాళ్ళు చేస్తారు. ఆ ఇసుకని ముందు మెయిన్గా ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చూసుకోగలిగితే బీపీఎల్ కేటగిరీ అంటే బిలో పవర్టీ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పని దొరుకుతుంది, తద్వారా గవర్నమెంట్కి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే టార్గెట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కాకుండా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇండస్ట్రీస్ ఎట్లా రావాలి అంటే 1 ఇయర్ ఇందులో ఈయనకి బ్యాడ్ లక్ ఏంటంటే సీఎం గారికి కరోనా రావటం వల్ల కొంచెం డెఫిసిట్ ఉన్నమాట వాస్తవమే, కానీ ఇప్పటికైనా ఇండస్ట్రీస్ ఎట్లా రావాలి, డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఇన్కమ్ రిసోర్సెస్ ఎట్లా, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తే బీపీఎల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అట్లాగే హైయర్లో కానీ కొంచెం
డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆలోచన సరళి మారే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రుల పనితీరు ఎలా ఉంది? అంటే ఇక్కడ విజయవాడలో చూసుకున్నట్లయితే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే గుడివాడ కొడాలి నాని ఉన్నారు. మంత్రుల పనితీరుని ఎలా చూస్తున్నారు? మచిలీపట్నంలో పేని నాని ఒకని ఎలా చూస్తున్నారు? కృష్ణా డిస్టిక్లో ఉన్న మంత్రుల పనితీరు అంటే ప్రతి శాఖలోనూ జనరల్గా మా కరప్షన్స్ అనేవి జరిగాయి, వాస్తవమే అది. అవి మనకి ఎవిడెన్స్లు ఉండవు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే అని వెలిగిస్తే ఎవరెవరు పరిపాలన ఏముందనేది తెలుస్తుంది. ఇప్పుడు మా పౌర సరఫరాల శాఖ మా నానిగారు ఉన్నారు, మరి ఆయన మరి ఏనాడు కూడా ఈ పౌర సరఫరాలకు సంబంధించి ఆయన డైరెక్ట్గా ఒక రివ్యూ చేసిన పరిస్థితి లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏ శాఖకి ఏ మంత్రి ఎప్పుడు రివ్యూ చేయలే, రివ్యూ చేయరు ఎప్పుడు. మా ఒకవేళ పౌర సరఫరాలకు సంబంధించి ఇంకేదైనా రేషన్ కార్డులో లేకపోతే ఇంకేమైనా ఇంటింటికి రేషను ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు దానిలో ఉన్న లొసుగులు లోటుపాట్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఏనాడు డైరెక్ట్ ప్రెస్ మీట్ కొడాలి నాన్నగారు పెట్టాల, అలాగే మిగతా మంత్రులు పెట్టరు. దీనికి సపరేట్గా ఒక వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఇక వాట్ ఎవర్ ఇట్ మేబీ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంక కరప్షన్స్ అనేవి అవన్నీ జరుగుతూనే ఉంటాయి, అన్నీ మామూలే విచారణలో తేలుతాయి. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయి, అమ్మ ఒడి అవ్వని, రైతు భరోసా అవని, అలాగే జగనన్న చేయూత అవ్వని, ఆసరా అవ్వని, ఈ పథకాలన్నీ భారీ మొత్తంలో జనాలకి డబ్బులు పంచుతున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? పంచవచ్చండి, తప్పలేదు. ఇప్పుడు మనం 100 రూపాయలు సంపాదిస్తే ఒక 50 రూపాయలు ఇవ్వచ్చు, 100 రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు మీరు ఇస్తారు, తర్వాత లేదా కెమెరామెన్ ఇస్తారు, తర్వాత ఇంకోటి ఇస్తారు, తర్వాత ఇంకెవరు ఇవ్వరు. మనకి ఇన్కమ్ రిసోర్స్ని బట్టి ఎక్స్పెండిచర్ అనేది ఉండాలి. ఇన్కమ్ లేకుండా అప్పులు చేసుకుంటే హైలీ ఇంపాసిబుల్ థింగ్. ఏదో కొద్ది కాలం గట్టిన అవుతాం కానీ అది ఎల్లకాలం అవ్వదు. నాకైతే నాకు సంబంధించి అది కరెక్ట్ విధానం కాకపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అమ్మ ఒడి ఏదో ఇస్తున్నారు 14,000 15,000, అందులో ఒక సంవత్సరం ఏమో స్కూల్స్ అని, ఒక సంవత్సరం మరుగుదొడ్లు కానీ, ఇట్లా కాకుండా మీరు ముందే డిక్లేర్ చేయండి 14 ఇస్తామని చెప్పండి. 15 అని చెప్పి 1,000 ఏమో ఒక సంవత్సరం మరుగుదొడ్లు కానీ, ఒక సంవత్సరం ఏమో స్కూల్స్ వాళ్ళు కానీ, వరల్డ్ డెవలప్మెంట్ కానీ ఇట్లా తీయటం కంటే 15 అని ఎక్స్పోజ్ చేసి 14 ఇవ్వటం కంటే 14 ఇస్తున్నామని చెప్పి ఇవ్వచ్చు. కాకపోతే ఇన్కమ్ రీసోర్స్ని బట్టి ఇవి కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం.